నమస్కారం, నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల. మిత్రులారా, ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే, యూపీ గవర్నమెంట్ అంటే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ చాలా వినూత్నంగా 4 గవర్నమెంట్ ఉద్యోగులకి ఒక శిక్ష వేసింది. ఏమిటంటే ఆ శిక్ష వివరాల్లోకి వెళ్తే, ఈ 4 ఉద్యోగస్తులు లంచగొండులు, లంచాలు బాగా మరిగారు. ఎక్కడ పడితే అక్కడ కాల్చుకు తిని డబ్బులు ప్రజల దగ్గర నుంచి పీల్చుకు తింటుంటే వాళ్ళకి ట్రాప్ చేసి వాళ్ళ 4 గవర్నమెంట్ పట్టుకుంది. వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ అంటే ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లోని అడిషనల్ డైరెక్టర్లు, సెక్షన్ ఆఫీసరు, తర్వాత డిప్యూటీ డైరెక్టర్గా 4 కూడా పనిచేస్తున్నారు. వీళ్ళ 4 లంచాలు తిని పట్టుకున్నందుకు వినూత్నంగా వాళ్ళని ఉద్యోగం నుంచి తీయలేదు, సస్పెండ్ చేయలేదు, జైల్లో పెట్టలేదు, ఏమి చేయలేదు. వాళ్ళని అవమానపరిచే విధంగా ఇద్దరిని ప్యూన్లుగా డిప్రమోట్ చేసింది, ఒకరిని వాచ్మెన్గా చేసింది, ఇంకొకరిని ఈ ప్రొజెక్టర్ ఆపరేటర్గా చేసింది. వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించారు, కేసు ఫైల్ చేశారు, మాకు చాలా అన్యాయం జరిగింది, ప్రభుత్వము మమ్మల్ని డిప్రమోట్ చేసింది, మేము చాలా పెద్ద పోస్టులో ఉన్నాము, ఇలా అవమానపరిచినందుకు ఇది చాలా చిన్నచూపుగా ఉంది కాబట్టి మా పోస్టులు మాకు ఇప్పించండి అని అలహాబాద్ హైకోర్టును అప్రోచ్ అయితే, అలహాబాద్ హైకోర్టు చీవాట్లు పెట్టి ప్రభుత్వం చేసింది కరెక్టే, వీళ్ళు లంచగొండులు, వీళ్ళని అసలు ఉద్యోగం నుంచి తీసి జైల్లో పెట్టాలి, అది వీళ్ళని క్షమిస్తూ ఈ డిప్రమోట్ చేసినందుకు చచ్చినట్టు అదే పోస్టులో పనిచేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ని అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులారా, ఇకపై మీ లంచాలు తీసుకుని ప్రజల్ని పీడిస్తే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీయరు, మిమ్మల్ని జైల్లో పెట్టరు, మిమ్మల్ని సస్పెండ్ చేయరు. సస్పెండ్ చేయనప్పుడు సస్పెన్షన్ అలవన్ 50% వస్తుందని ఆశతో మీరు అనుకుంటారు, అది కూడా ఇవ్వరు. మిమ్మల్ని పెద్ద పోస్ట్ నుంచి అతి చిన్న పోస్టుకి డిప్రమోట్ చేసి మీరు మీ అంతటా మీరు రిజైన్ చేసేటట్టు చేసే పద్ధతులు ఇంకా ఫ్యూచర్లో ఉన్నాయి. కాబట్టి ఇక ప్రభుత్వ ఉద్యోగులు చక్కగా తమ ఉద్యోగం వచ్చిన జీతంతో సుఖంగా పనిచేస్తే పర్వాలేదు, లేకపోతే ఇకపై చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. యూపీ గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంది వినూత్నంగా. ఈ విధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు డిసిషన్ తీసుకుంటే లంచాలు తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులకి తోక ముడుస్తుంది, తచ్చినట్టు వాళ్ళు పనిచేస్తారు, లంచాలు జోలికి వెళ్ళరు. అది ఇప్పుడు నేర్చుకున్న గుణపాఠం. థ్యాంక్ యూ. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.